బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వీళ్ళు ఎంత దివ్య జ్ఞానులు, కాలజ్ఞానులు. బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు. వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయనని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీకి ఉన్నామని మాజీ మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో. 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే, ఇదేమి ఒత్తిడి లేదు, ఇదేమి నిబంధన లేదు. ఎందుకు చెప్పినారు? పొల్యూషన్, కాలుష్యాన్ని తగ్గించడం కోసము. ఈరోజు సోలార్, ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది వాడండి అని సూచన చెప్పారు. దాన్ని కూడా 2015 నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 2023-24 నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు. 4వది అధ్యక్ష, కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి 16 జీవోనే వద్దు, అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా? చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా? రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి ఎగురుతున్న ఆయన వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మంత్రి కాదా? రాజశేఖర రెడ్డి గారు పంచన చేరింది మీరు, చంద్రబాబు నాయుడు గారు పంచన చేరింది మీరు. ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు, కాంగ్రెస్, యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, శాసనసభను, పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను. 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి? సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష, పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగ పక్కల కూర్చున్నాయి నేను నాడు మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి, ఏం మాట్లాడిండు? నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద, తట్ట పని, పార పని, మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు మాట్లాడలే. నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష, ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చినానికి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుడు. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డు తీయండి అధ్యక్ష. ఎవరో చేస్తే, ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది.